అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం బనానా కేక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లలు ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టపడే రెసిపీ. నాకు తెలిసినంత వరకు కూడా ఈ రెసిపీ చాలా క్విక్గా, సింపుల్గా, త్వరగా అయిపోయే బెస్ట్ రెసిపీ. 10 నిమిషాల్లో ఈ బనానా కేక్స్ని రెడీ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. చాలా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇందులో బనానాస్ యాడ్ చేసాం, స్వీట్ యాడ్ చేసాం కాబట్టి మెత్తగా ఫ్లఫీగా ఉంటాయి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మరి ఈ రెసిపీ కోసం ముందుగా 2 బనానాస్ తీసుకోవాలి. అండ్ 1 గ్లాసుడు బియ్యంని తీసుకోవాలి. ఈ గ్లాసుడు బియ్యంని నేను 5 to 6 అవర్స్ సోక్ చేసుకొని ఉంచుకున్నాను. ముందుగా నానబెట్టుకొని ఉంచుకొని శుభ్రంగా వాష్ చేసిన బియ్యంని ఒక బౌల్లో తీసుకున్నాను నేను. సో ఈ బియ్యంని మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసి మిక్సీ గిన్నెలో కానీ గ్రైండర్లో కానీ వేసి రుబ్బుకోవాలన్నమాట. సో ఈ ఒకసారి శుభ్రంగా వాష్ చేసి మిక్సీ గిన్నెలో తీసుకున్నాను. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్త ఫైన్ పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న దాంట్లో మనం ముందుగా కట్ చేసి బనానాస్ తీసుకున్నాం కదా, వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి. ఈ బనానాస్ని కూడా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎటువంటి పీసెస్ లేకుండా ఫైన్ పేస్ట్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిలో 1 కప్పు తురుముకున్న బెల్లం యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 2 యాలకులు వేసుకున్నాను. దీనిని కూడా మంచి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. దీనిలో మనం స్వీట్ యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ అనేది చాలా తక్కువగా పడుతుంది. టేస్ట్ చూసుకొని కొంచెం కొంచెంగా సాల్ట్ని యాడ్ చేసుకుంటూ ఒకసారి పిండినంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన ప్యాన్లో ఇలా ప్యాన్ కేక్స్ని వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ లూజ్గా ఉంది కాబట్టి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కేక్ని వేసుకున్న తర్వాత పైనుంచి ఆయిల్, కానీ మనం స్వీట్ యాడ్ చేస్తాం కాబట్టి నెయ్యి వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు ఒక మూత పెట్టేసి మంచిగా 1-5 మినిట్స్ కుక్ అవనిద్దాము. ఇలా మూత పెట్టేసి 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు కేక్ అనేది టర్న్ చేసుకోవాలి. రెండవ వైపు కూడా ఎర్రగా మంచి రంగు వచ్చేలాగా కాల్చుకోవాలి. మంచి రంగు వస్తుందన్నమాట, ఎర్రగా కాలుతుంది. చాలా సింపుల్ కదా, జస్ట్ 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చాలా అంటే చాలా సింపుల్ కదా. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.